Hello friends, welcome to the course. This import export course lo spices yokka special course lo idi. Nenu ikkada meeku spices industry gurinchi, spices export gurinchi cheptunanu. Aithe ikkada oka example ga manamu ee course lo nenu em cheptunanu ante meeku ela specifications mention cheyali detail ga adi nenu ikkada ee course lo cheppabothunanu. Aithe indulo sesame seeds unnai kada. ఎగ్జాంపుల్ గా సీసమ్ సీడ్స్ అందులో నేచురల్ వైట్ సీసమ్ సీడ్స్ ఉంటాయి, బ్లాక్ సీసమ్ సీడ్స్ ఉంటాయి, హాలర్డ్ సీసమ్ సీడ్స్ ఉంటాయి, రోస్టెడ్ సీసమ్స్ ఇలా డిఫరెంట్ రకరకాలుగా ఉంటాయి. అలాగే మిరపకాయలు కావచ్చు, లేదంటే ఇంకా పెప్పర్ కావచ్చు, లేదంటే ఇంకా డిఫరెంట్ టైమరిన్ కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. అయితే దీన్ని కూడా ఎలా స్పెసిఫికేషన్ రాయాలి డీటెయిల్గా మీరు రాసినట్టయితే ఇంత ఇలా మంచి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ డీటెయిల్స్ తెలపడంతో ఏమవుతుందంటే మీ బిజినెస్ అనేది చాలా రేట్లు పెరుగుతుంది. ఇప్పుడు చాలామంది నాకు అప్రోచ్ అయ్యి మాకు వెబ్సైట్ తయారు చేసి ఇవ్వండి అని చెప్తుంటారు. ఎందుకంటే ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వెబ్సైట్ కనుక మీ దగ్గర ఉంటే అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే చాలామంది వెబ్సైట్ కూడా తయారు చేసుకుంటారు, ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ రాస్తారు. అలాగే మీరు కూడా రాయాలంటే రాయొచ్చు, లేదంటే ఇంకా ఇన్స్పెక్షన్ టైంలో కూడా ఏదన్నా చూపించాలంటే ఇలా చూపించండి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసినట్టయితే మనము నేచురల్ వైట్ సీసమ్ సీడ్ స్పెసిఫికేషన్స్ నేను ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాను మీకు. ఇప్పుడు టైప్ వన్లో చూడండి ఎలా రాసి ఉంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేచురల్ 91 99 బై 1, నేచురల్ 98 బై 2, అంటే 102 అన్నట్టు ఒక అలా టూ కేటగిరీస్లా రాసిండ్రు ఇది సీసమ్ సెట్. ఫస్ట్ కేటగిరీ ఎంత ఉంది, సెకండ్ కేటగిరీ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక కుప్ప ఉన్నదనుకోండి, ఒక కుప్పలో కొద్దిగా మంచి ఉండొచ్చు, కొద్దిగా ఇది ఉండొచ్చు. అయితే దాన్ని సపరేట్ సపరేట్ చేసేసి మనము అలా చేసినట్టయితే ఏం జరుగుతుందంటే మనకి అప్పుడు మనము పర్సంటేజ్ దాన్ని ఫిక్స్ చేయొచ్చు. అంటే దానిలో ఎంత మిక్చర్ ఉంది, యాడ్ మిక్చర్ ఎంత ఉంది, 1% ఉందా, 2% ఎంత ఉందా, మిక్చర్ ఎంత ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది, బ్రాండింగ్ ఎలా ఉంది, దాని గురించి ఇక్కడ రాయొచ్చు. అది కంప్లీట్ వేరు వేరు చేయాలి ఫస్ట్. ఇది చూపించాలి, డిఫరెంట్ చూపించాలి. ఎందుకంటే మా అన్నీ కలుపుకొని ఒకటే జాగాలో అలా చేస్తే మంచి ఉండదు. డిఫరెంట్ మంచి క్వాలిటీది ఎంత పర్సెంట్ ఉంది, మరి నార్మల్ క్వాలిటీది ఎంత ఉంది, ఇది డిఫరెంట్ డిఫరెంట్ చేయాలి. లేదంటే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా రిటర్న్ కావచ్చు. నెక్స్ట్ క్వాలిటీ అన్నట్టు ఇక్కడ చూడండి ఎలా రాసిన, 99% వైటిస్ట్, 1% డార్క్ కలర్. 99% వైటిస్ట్, 2% డార్క్ కలర్. అంటే డార్క్ కలర్ అన్నట్టు ఎంత ఉన్నది, 1% డార్క్ కలర్ ఉందా, 2% ఉందా, 100%లోకి వెళ్ళి ఎంత ఉంది అన్నట్టు. నెక్స్ట్ డ్యామేజ్, 1% రెయిన్ డ్యామేజ్. అంటే మీ ఐటెంకి డ్యామేజ్ ఎంత జరిగింది, 1% జరిగిందా, 2%, అంటే జస్ట్ చిన్నగా ఏదైనా డ్యామేజ్ ఉందా దానికి, గుడ్స్కి అంటే స్పైసెస్కి ఏదైనా దెబ్బ పడ్డదా, వాన దెబ్బ ఏదైనా పడ్డదా, 1% పడ్డదా, 2% పడ్డదా, అంతే ఒక యావరేజ్గా మనం అక్కడ రాస్తే మంచి ఉంటుంది. నెక్స్ట్ తేమ అనేది చూడాలి, మాయిశ్చర్. మాయిశ్చర్ అంటే తేమ మనము 6% ఉంది మ్యాక్సిమం ఇక్కడ అని, 6% అని చెప్తున్నాం. అయితే ఎంత పర్సెంట్ ఉన్నది అన్నట్టు ఇక్కడ చెప్పినట్టయితే మంచి ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ఎఫ్ఏ అన్నట్టు 2% అని చెప్తున్నాము ఇక్కడ, అది కూడా దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అన్నట్టు మనము ఇచ్చేయాలి. 2% చూస్తే మంచి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనము ఆయిల్ కాంటెంట్ ఎంత ఉంది, ఇక్కడ చూడండి సపోజ్ ఎఫ్ఎఫ్ఏ ఎంత ఉంది దాని కాంటెంట్, మరియు ఆయిల్ కాంటెంట్ ఎంత ఉంది, 48% ఉంది, ఇక్కడ 48% ఉంది. అంటే ఫస్ట్ కేటగిరీలో కూడా 48% ఉంది, సెకండ్ కేటగిరీలో కూడా 48% ఆయిల్ కాంటెంట్ ఉంది. మరి ప్యాకేజింగ్ ఎలా చేస్తున్నారు, 50 kgs ఇన్ జూట్ బ్యాగ్స్, ఉవెన్ బ్యాగ్స్, అంటే ఉవెన్ బ్యాగ్స్లో మన జూట్ బ్యాగ్స్ ఉంటాయి కదా దానిలో ప్యాకింగ్ చేస్తున్నాము. ఇక్కడ కూడా సెకండ్ కేటగిరీ కూడా అదే విధంగా చేస్తున్నాము, అంటే ప్యాకింగ్ అంటే సేమే ఉంటుంది. నెక్స్ట్ క్వాంటిటీ ఎంత చేస్తున్నాము, 19 metric ton ఫుల్ కంటైనర్ లోడెడ్, అంటే ఎఫ్సిఎల్ అంటే ఫుల్ కంటైనర్ లోడెడ్, కంప్లీట్ 19 metric ton వన్ కంటైనర్ కంప్లీట్ చేస్తున్నాము. 19 metric ton ఫుల్ కంటైనర్, అంటే ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు బయర్కి ఇవ్వాలి మనం, డీటెయిల్గా ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇలా ఇవ్వాలి మనము, బ్లాక్ సీసమ్ సీడ్ ఫ్రమ్ ద ప్లాంట్, సీరియం ఇండికమ్ ఇది ఇవ్వాలి, కలర్ ఎలా ఉంది అలా ఇవ్వాలి, మరి జిఎంఓ స్టేటస్ ఇది అంతా అప్పుడప్పుడు అవసరం ఉంటుంది. స్టోరేజ్ కండిషన్స్ ఎంత, స్టోరేజ్ కూల్ అండ్ డ్రైలో ఎంత స్టోరేజ్ ఉంది, అంటే ఎంత డిగ్రీస్లో మీరు స్టోర్ చేస్తున్నారు, అక్కడ వాళ్ళు స్టోర్ ఎంత కండిషన్లో చేయాలి అన్నట్టు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్లేవర్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది,
అది కూడా మరి వాసన ఎలా ఉంది దాని గురించి అది కూడా వేయాలి. నెక్స్ట్ కంట్రీ ఆఫ్ ఒరిజిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఈ ఐటమ్ ఉంది దాని గురించి ఇవ్వాలి. షెల్ఫ్ లైఫ్ ఇవ్వాలి, 12 మంత్స్ ఫ్రమ్ ప్రొడక్షన్ డేట్ అంటే మీ ఐటము ఎన్ని రోజుల వరకు ఉండగలుగుతుంది, ఎన్ని రోజుల తర్వాత పాడైపోతుంది, ఆ డీటెయిల్స్ కూడా మీరు మెన్షన్ అందులో చేస్తే బాగుంటుంది. ఇవి అన్ని డీటెయిల్స్ ఇవ్వడంతో ఏం జరుగుతుందంటే ఈ కమ్యూనికేషన్, ఇది అంటే బిజినెస్లో మన ఎక్స్పోర్ట్లో అన్నట్టు ఈ కమ్యూనికేషన్ ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ సరిగ్గా చేయడంతో మీకు బయర్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది దొరకవచ్చు, దాంతో ఆర్డర్స్ కూడా మీకు ఎక్కువ రావచ్చు, డీల్స్ కూడా ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ఈ కమ్యూనికేషన్ అనేది డీటెయిల్ కమ్యూనికేషన్ చేయాలి. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ స్పైస్ కండిమెంట్, యాజ్ అ గ్రానిష్, ఈజ్ మెనీ ఎథెంటిక్ డిషెస్ అండ్ బేకరీ ఐటమ్స్. ఇంకా మీకు నాలెడ్జ్ ఉంటే ఏమన్నా ప్రోడక్ట్ అనేది ఎప్పుడు పనికి వస్తుంది, ఎందుకు పనికి వస్తుంది, స్పైసెస్ ఎందులో పనికి వస్తాయి, ఏ డిషెస్లో పనికి వస్తాయి, కొద్దిగా బయర్కి ఒక గైడెన్స్ ఇచ్చినట్టు కూడా ఇస్తే చాలా బాగుంటుంది, లేదంటే అంత అవసరం అన్నట్టు లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, బ్లాక్ పేపర్ గురించి ఇక్కడ కొద్దిగా మాట్లాడదాము. ఇప్పుడు బ్లాక్ పేపర్లో చూస్తే ఇక్కడ ఇండస్ట్రీ పేపర్ 450 గ్రామ్స్ అన్నట్టు మనం చెప్తున్నాము. 8 mm బిలో దీని సైజ్ ఎంత ఉంది, 8 mm సైజ్ అన్నట్టు ఉంది, తక్కువ ఉన్నది. నెక్స్ట్ పేపర్ ఫార్ ఎక్స్పోర్ట్, వాటర్ వాజ్డ్ STD ఎక్స్పోర్ట్ మాయిశ్చర్, అంటే నీళ్ళతో కడిగేసి STD అంటే ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా క్లీన్ చేయడంతో పాటు ఎక్స్పోర్ట్ మాయిశ్చర్ కరెక్ట్గా ఉండడంతో పాటు మేము పంపిస్తున్నాం డీటెయిల్స్ అన్నట్టు ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ చూడండి, 450 గ్రామ్స్ ది సైజెస్ ఉన్నాయి, ఎంత ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది అక్కడ మెన్షన్ చేస్తే చాలా బాగుంటుంది. MG1 మలబార్ గ్రేబుల్ గ్రేడ్ 1, అంటే ఎటువంటి టైప్ ఆఫ్ ఇది పేపర్ ఉంది అక్కడ డీటెయిల్స్ అన్నట్టు మనం ఇస్తున్నాము. నెక్స్ట్ ఇంకా మన మీ దగ్గర ఏదైనా వేరే ఐటమ్ ఉందనుకోండి, పేపర్ 500 గ్రామ్స్ అని ఇస్తున్నారు, 8 mm బోల్డ్ ఉంది, మరి ఇది డీటెయిల్స్ తెలిచెరీ గ్రాప్డ్ ఎక్స్ట్రా బోల్డ్, ఇలా తెలిచెరీ గ్రాప్డ్ ఎక్స్ట్రా, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ మీరు ఇచ్చేయాలి. మీ దగ్గర ఉన్న ఐటమ్స్ని బట్టి మీరు డిఫరెంట్ ఐటమ్స్ని కరెక్ట్గా డీటెయిల్స్ ఇస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బ్లాక్ పేపర్ గురించి ఇంకా డీటెయిల్స్ ఏమేమి చెప్పొచ్చు మనం. ఇక్కడ గ్రేడ్ డిజైగ్నేషన్ అంటే గ్రేడ్ గురించి చెప్తున్నాము. TSSCB తెరిచెరీ గ్రేబుల్ స్పెషల్ ఎక్స్ట్రా బోల్డ్, ఇక్కడ ఇంతకుముందు కూడా చెప్పినాను చూడండి, తెరిచెరీ గ్రేబుల్ ఎక్స్ట్రా బోల్డ్, తెరిచెరీ గ్రాబుల్, ఇది రకరకాలు అన్నట్టు, డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్ ఉంది, పేపర్ది డిఫరెంట్ రకాలు ఉన్నాయి. అలాగే మీ ఐటమ్ కూడా డిఫరెంట్ ఉంటుంది, దాన్ని కూడా కొద్దిగా రీసెర్చ్ చేయాలి. మీ ఐటమ్ ఏముంది దాన్ని ఏమంటారు కరెక్ట్గా, ఇప్పుడు ఇండియన్ లాంగ్వేజ్లో ఏమంటారు అక్కడ ఏమంటారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మరి దానికి HS కోడ్ ఏముంది, అది కొద్దిగా డీటెయిల్గా కరెక్ట్గా మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాని డీటెయిల్స్ అన్నట్టు కరెక్ట్గా రాయాలి. ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్లో రాసినట్టయితే టెలిచెరీ గ్రాబ్డ్ స్పెషల్ ఎక్స్ట్రా బోల్డ్ అంటే 0.5. నెక్స్ట్ ఎక్స్ట్రానస్ మ్యాటర్ నాట్ ఎక్సీడింగ్ పర్సంటేజ్ బై వెయిట్, అంటే వేరే ఐటము ఏదైనా అడిషనల్ ఐటమ్స్ కావచ్చు, దానికి అతికించబడ్డ డస్ట్ కావచ్చు, అట్లా ఏమైనా కావచ్చు, దీనికన్నా ఎక్కువ లేదన్నట్టు అలా మన నాట్ ఎక్స్టెండింగ్ ఎక్స్ట్రానస్ మ్యాటర్ లైట్ బ్యారీస్ నాట్ ఎక్సీడింగ్ పర్సంటేజ్ బై 3 వెయిట్ 3, అంటే దాని వెయిట్ గురించి మాట్లాడవచ్చు. మాయిశ్చర్ ఎంత ఉంది, మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉంది, మరి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర, అది క్వాలిటీ రిపోర్ట్ ఏముంది, బయర్స్ ఏమన్నా ఇంకా అడిగినరా, ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ వాళ్ళకి మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ప్యాకేజింగ్ గురించి కూడా మెన్షన్ చేయాలి, ఎలా ప్యాకేజింగ్ చేస్తున్నారు, మరియు ఎన్ని 14-15 మెట్రిక్ టన్ పర్ 220 FT కంటైనర్, అంటే ఇప్పుడు మీ ఐటమ్ ఎన్ని మెట్రిక్ టన్స్ అవుతుంది, అందులో కంటైనర్లో ఎంత లోడ్ అవుతుంది కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ అన్నట్టు ఇవ్వాలి. అలాగే చూసినట్టయితే ఇక్కడ డ్రై జింజర్స్ గురించి మనం చూద్దాము. డ్రై జింజర్ అంటే ఇది మన డ్రై జింజర్ లేదంటే ఈ జింజర్స్ ఇలా ఉంటాయి, దాన్ని కూడా మనం ఇన్ఫర్మేషన్ అన్నట్టు ఇవ్వాలి. డ్రై జింజర్ ఇక్కడ ఇస్తున్న డ్రై జింజర్ గురించి ఇక్కడ మాట్లాడినప్పుడు ఒరిజిన్ ఎక్కడి నుంచి, ఇండియా నుంచి పోతుంది, కలర్ ఎలా ఉంది, ఇంప్యూరిటీ ఎంత ఉంది, 1-2% ఇంప్యూరిటీ, అందులో ఉన్న కొద్దిగా డస్ట్ పార్టికల్స్ కావచ్చు, ఇంకా లేదంటే వేస్ట్ ఐటమ్స్ ఏమైనా ఉంటే ఇంప్యూరిటీ ఎంత ఉండొచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని ఐటమ్స్ క్లీన్ చేసినా కానీ ఆ లోపల ఉన్న దానిలో బట్టి కొద్దిగా ఇంప్యూరిటీ అలాగే ఉండిపోతుంది, అది క్లీన్ చేయలేము మనము, క్లీన్ చేస్తే మొత్తం అది పాడైపోతుంది కాబట్టి కొద్దిగా అలాగే ఉంటాయి కొన్ని ఐటమ్స్. అయితే అటువంటి టైప్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే అది 1% ఉందా 2% ఉందా క్లియర్గా మెన్షన్ చేస్తే బాగుంటుంది. మాయిశ్చర్ ఎంత ఉంది, మాయిశ్చర్ అంటే తేమ ఎంత ఉంది, పచ్చిదనం ఎంత ఉంది,
6% ఉందా, 9% ఉందా, 8% ఇది. అయితే ఇక్కడ మనము తేమ ఎంత ఉంది దాని గురించి చెప్పినట్టయితే బాగుంటుంది. నెక్స్ట్ డ్యామేజ్ ఎంత జరిగింది మన పంటకి, ఎంత డ్యామేజ్ జరిగింది, 1% డ్యామేజ్ ఉందా, 2% మ్యాక్సిమం ఉందా అది చెప్పాలి. డ్యామేజ్ అంటే ఇప్పుడు కొన్ని ఐటమ్స్ డ్యామేజ్ అయి ఉంటాయి, మనం అండ్లని కలిపేసి అది లోడింగ్ చేసినట్టయితే అక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన పంట అనేది, మన ప్రోడక్ట్ ఎంత డ్యామేజ్ అయింది అది డీటెయిల్ ముందుగానే బయర్తో కమ్యూనికేట్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లోడబిలిటీ ఎంత ఉంది. ఇప్పుడు జింజర్ చూడండి, 1x20 ft కంటైనర్, 12 metric tons. ఎంత, 12 metric tons అంటే దాదాపు మనకి 20 ft కంటైనర్లో అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్యాకేజింగ్ చూసినట్టయితే ఎటువంటి ప్యాకేజింగ్ యూజ్ చేస్తున్నారు, జూట్ బ్యాగ్సా లేదంటే డబ్బలా, దేనిలో ప్యాకింగ్ చేస్తున్నారు అది మెన్షన్ చేయాలి. మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఎంత ఉంది, మినిమం మనతోని ఆర్డర్ తీసుకోవాలంటే ఎంత తీసుకోవాలి వాళ్ళు, 12 metric tons తీసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉంటే ఎక్కువ ఉంటే ఎక్కువ మినిమం చెప్పండి, తక్కువ ఉంటే ఇంకా చెప్పే అవసరం ఉండదు, ఎందుకంటే మన దగ్గర తక్కువ ఉంటుంది వాళ్ళ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏదో ఇంత ఉంది మనం పంపిస్తామన్నట్టు చెప్పచ్చు. కానీ మీ దగ్గర ఎక్కువ ఉంది, ఎక్కువ ఉంది ఆల్రెడీ, అయితే మీరు మినిమం వాళ్ళకి చెప్పండి, మేము 1 కంటైనర్ కన్నా తక్కువ అన్నట్టు అమ్మము అన్నట్టు చెప్పండి. అలా చెప్తే ఏముంటుందంటే మీకు మంచి రేట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది, వాళ్ళు మీతోని కంటిన్యూస్గా బయింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ మాయిశ్చర్ కాంటెంట్ చెప్పినాను మీకు. మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, సీ ఫ్రైట్ ఆర్ ఎయిర్ ఫ్రైట్ ఏదైతే మీరు డిస్కషన్ చేస్తారు, వెరైటీ ఎలా ఉంది అంటే డ్రై ఉందా, పచ్చిగా ఉందా, లేదంటే ఇంకా ఏమన్నా మాయిశ్చర్ ఉందా అది డీటెయిల్ రాయాలి. డ్రై ఉందా అంటే డ్రై జింజర్ అంటే పచ్చిగా ఉంటే పచ్చిగా, ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ జింజర్ అన్నట్టు. ప్యూరిటీ ఎంత ఉంది, ప్యూరిటీ అంటే ఈ ప్యూరిటీ సర్టిఫికేషన్స్ అవి అంతా మీకు ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు అక్కడ మీకు దొరుకుతుంది డీటెయిల్గా. కానీ ఆ డీటెయిల్స్ మీరు బయర్తో మాట్లాడేటప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేయాలి. నేను చెప్తున్న ఐటమ్స్ ఏంటంటే ఇది కమ్యూనికేషన్, ఇది కమ్యూనికేషన్ అంటే బయర్ కమ్యూనికేషన్. నేను ఇంతకుముందు చెప్పినాను మీకు బయర్ కమ్యూనికేషన్ గురించి చెప్తానని, అంటే బయర్తో మాట్లాడే విధంలోనే ఉంటుంది కమ్యూనికేట్, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నామైతే దాన్ని బట్టి మనము ఆ ఆర్డర్ని డీల్ని ఫైనల్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మీరు బయర్కి ఇవంతా ఎక్స్ప్లెయిన్ అన్నట్టు చేయాలి కొద్దిగా డీటెయిల్. ఇదే కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ బయర్ కమ్యూనికేషన్ అంటే జస్ట్ ఏదో మాట్లాడడం కబుర్లు చెప్పడం అలా కాదు. ఎక్స్పోర్ట్ మార్కెట్లో మీకు బయర్ కమ్యూనికేషన్ అంటే డిస్కషన్ చేయడం, దీని మీద ప్రోడక్ట్ గురించి క్వాలిటీ మీద డిస్కషన్ చేయడం అది ఉంటుంది. మరి యాష్ కాంటెంట్ ఏమైనా ఉంటే, యాష్ కాంటెంట్ ఇందులో ఏం లేదు కాబట్టి ఇది కాలిన ఐటమ్. యాష్ అంటే బూడిద, కాలిన తర్వాత బూడిద అవుతుంది, అట్లా ఎటువంటి ఐటమ్స్ ఇందులో ఉండవు. నెక్స్ట్ ఆయిల్ కాంటెంట్ ఎంత ఉంది, ఆయిల్ ఎంత ఉంది దానిలో, ఆయిల్ కాంటెంట్ ఎంత ఉంది ఇది మీకు తెలిసి ఉంటుంది, అది దాని గురించి రాస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు పేమెంట్ డిస్కషన్స్ అయితే అంతా మీరు చేస్తారు. ఇంకా ఇలా ఇప్పుడు ఇది అంతా అయిన తర్వాత ఇప్పుడు ఈ ఐటమ్స్ ఇలా దీని గురించి డిస్కషన్ చేయడము, వాళ్ళతో మాట్లాడడం, ఇది కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు కూడా ఐడియా ఉండాలి, ఏ క్వాలిటీ ఆ ప్రోడక్ట్ ఉంది, మీ ఐటమ్ ఏముంది, ఆ పెప్పర్ ఉంటే ఎలా ఉంది, లేదంటే ఇంకా మిర్చి ఉంటే ఎలా ఉంది, ఆ మిర్చిలో ఎంత పవర్ ఉంది, దానికి ఏమంటారు, ఏ క్వాలిటీ ఉంది, ఎంత అవి అందులో మిర్చి ఉందనుకోండి ఎన్ని టన్లు అయితే అది ఒక కంటైనర్ ఫుల్ లోడ్ అయిపోతుంది, దాని గురించి మీకు ఐడియా అనేది ఉండాలి. మరి ఆ మిర్చి ఉంటే అందులో ఎంత ఎర్రదనం ఉంది, ఎర్ర మిర్చి ఉంది, ఎంత గ్రీన్ ఉంది అది కూడా తెలవాలి. మరి అంత డీటెయిల్స్, మరి షెల్ఫ్ లైఫ్ అంటే ఎన్ని రోజుల వరకు అది షెల్ఫ్లో ఉండొచ్చు, 1 వీకా, 2 వీక్సా, మరి మీరు ఎలా స్టోర్ చేస్తున్నారు, మరి అక్కడ వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఎలా పెడితే బాగుంటుంది, కొద్దిగా దాని మీద గైడ్లైన్స్ అన్నట్టు ఇస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకు కూడా ఐడియా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక కంట్రీ టెంపరేచర్ డిఫరెంట్ ఉంటుంది, వేరే కంట్రీ టెంపరేచర్ డిఫరెంట్ ఉంటుంది, అయితే ఇక్కడ వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు మన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, ఇలా ఏ కండిషన్స్లో మంచిగా ఉంటాయి, ఆ ఐడియా వాళ్ళకు ఉండకపోవచ్చు. అయితే మనం కూడా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చినట్టయితే ఈ కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు దాంతో, ఎందుకంటే మనము వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి మీతో ఆర్డర్ తీసుకునే ఆస్కారం పెరిగిపోతుంది. దాంతో మీకు డైరెక్ట్గా ఆర్డర్స్ రావడం అది చేయడం జరుగుతుంది, మీకు బెనిఫిట్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ప్యాకేజింగ్ గురించి చెప్తాను. ఒక ఎగ్జాంపుల్లో మీకు చెప్పినాను ఇక్కడ సీసమ్ సీడ్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇలా
మీ డీటెయిల్ వెరిఫికేషన్ రిపోర్ట్ మొత్తం రాయండి. అంటే అందులో ఎంత కంటెంట్ ఉంది, ఏం ఐటమ్ ఉంది, ఈ డీటెయిల్స్ అన్నట్టు బయర్తో మాట్లాడేటప్పుడు ఈ డిస్కషన్ కమ్యూనికేషన్ అన్నట్టు మీరు 100% చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది బయర్ కమ్యూనికేషన్ కంపల్సరీ మీరు చేయాలి. ఓన్లీ రేట్ మాట్లాడడం ఎంత అన్నట్టు కాదు, ఫస్ట్ మన ప్రోడక్ట్ క్వాలిటీ గురించి వాళ్ళకి డీటెయిల్గా చెప్పినట్టయితే 100% వాళ్ళు కూడా మన ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో నేను ప్యాకేజింగ్ గురించి మీకు చెప్తాను.